ఓం శ్రీ గురు బ్రహ్మణే నమః. మోక్షం ఎలా పొందుతాము తెలుసుకుందామా? భగవంతుణ్ణి పూజించటంలో అనేక పద్ధతులు ఉన్నాయి. మనసులో భగవంతుని రూపాన్ని ధ్యానించటం, దేవునికి ధూప దీప నైవేద్యాలు సమర్పించడం, నామ సంకీర్తన చేయటం, ఇటువంటివన్నీ భగవంతుని పూజా విధానాలే కదా. కృతయుగంలో ధ్యానం, త్రేతాయుగంలో యజ్ఞాలు, ద్వాపర యుగంలో అర్చనలు, కలియుగంలో భగవన్నామ సంకీర్తనం, భగవంతుని అనుగ్రహానికి మేలైన మార్గాలు, మోక్ష ప్రాప్తికి తగిన సాధనాలు అని శాస్త్రాలలో చెప్పారు. ముక్తి సాధనాలుగా కర్మయోగం, రాజయోగం, భక్తియోగం, జ్ఞానయోగం అని నాలుగు యోగాలు శాస్త్రాల్లో తెలిపారు. సాధారణంగా లాభాపేక్షతో జనులు కర్మలు చేస్తారు. ఫలాపేక్ష వదిలి కర్మలు చేయాలని అదే నిష్కామ కర్మయోగమని గీతాచార్యుడు బోధించాడు. దీనివల్ల చిత్తశుద్ధి కలుగుతుంది, నిష్కామ కర్మ బంధం నుండి విడిపిస్తుంది. ప్రతి పనిని భగవత్ కైంకర్యం అనే భావంతో చేయాలి, అదే కర్మయోగం. చంచలమైన మనస్సును అరికట్టడమే రాజయోగం. ఇది బ్రహ్మప్రాప్తికి రాజమార్గం కావడం వలన రాజయోగం అనడైందన్నమాట. ఇది చంచలమైన మనస్సుని మనం అరికట్టడమే రాజయోగం. ఇది బ్రహ్మప్రాప్తికి రాజమార్గం కావటం వలన రాజయోగం అనబడింది. అభ్యాసంతోనూ వైరాగ్యంతోనూ మనస్సును అరికట్టవచ్చని గీతలో చెప్పబడింది. తత్వ విచారణలో జీవాత్మ స్వరూపాన్ని, పరమాత్మతో దాని సంబంధాన్ని తెలుసుకోవడమే జ్ఞానయోగం. అద్వైత మతస్థులు జ్ఞానయోగమే అన్ని యోగాల కంటే శ్రేష్టమని చెబుతారు. అవిద్య అజ్ఞానం తొలగినప్పుడు జీవాత్మకు పరమాత్మకు తేడా ఉందని చెప్తారు. ఈ కాలంలో తరించడానికి భక్తి యోగమే సులభోపాయం. అనన్యమైన భక్తి చేత మాత్రమే భగవంతుణ్ణి తెలుసుకోవడం, దర్శించటం, ఆయనలో ప్రవేశించటం సాధ్యమవుతుంది. సాత్విక ఆహారాన్ని భుజించటం, విషయ సుఖాలపై విరక్తి, శాస్త్రవిధిని పాటించటం, సత్య మార్గాన్ని అనుసరించటం, అహంకారానికి లోను కాకుండా ఉండటం భక్తి యోగానికి మార్గాలు. ఈశ్వర సర్వభూతానాం వృత్తే సేర్జున తిష్ఠతి. ఈశ్వర సర్వభూతానాం వృత్తే సేర్జున తిష్ఠతి. సమస్త ప్రాణుల్లోనూ అంతర్యామిగా పరమాత్మ ఉంటాడని గ్రహించి భూతదేయగలిగి ఇతరుల మనస్సును నొప్పించకుండా మితిమీరిన స్వార్థాన్ని వీడి అందరూ మనుగడ సాధించాలనే భావాన్ని కలిగి ఉండాలి. అలా జీవితం కొనసాగించి మరణం తర్వాత కూడా భగవంతుని హృదయంలో చోటు సంపాదించుకోవటం అసలైన మోక్షం. సర్వేచన సుఖినవంతు.